సికింద్రాబాద్ డెక్కన్ భవనం కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డెక్కన్ భవనం ప్రక్కన నివసిస్తున్న బస్తీవాసులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు ఆయన. భవనం కూల్చివేత పనులను జాగ్రత్తగా కొనసాగిస్తున్నామని తెలిపారు. భవనం పూర్తిగా కూల్చివేతకు మరో 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని మంత్రి తలసాని తెలిపారు. బాధితుల బస్తీవాసులు అండగా ఉంటామన్నారు. వారి ఇళ్లకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అవసరం అనుకుంటే ప్రపంచ దేశాల్లో విద్యుత్ కూడా చేసి మీకు ఉన్నటువంటి అది కూడా మనం పరిశీలించాం. అందరిని అలర్ట్ చేసినాం. తప్పకుండా రాబో రోజుల్లో చాలా మార్పు